Namo Venkatesaya Kshetradarsini Karyakramaniki Swagatam. Kshetram ante Nivasasthanam Bhagavad Rupalu Velsina Kshetram Punyakshetram Atuvanti Punyakshetrala Samaharamaina Kshetradarsini Karyakramanto Mee Munduku Vastondi Sri Venkateswara Bhakthi Channel. ఈరోజు క్షేత్రదర్శని కార్యక్రమంలో ముందుగా తూర్పు గోదావరి జిల్లా తాతపూడి క్షేత్రంలోని శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పుష్ప ఉద్యానవనంగా అలరారి తాతపూడి క్షేత్రాన్ని వీక్షిద్దాము. రమ్యమైన ప్రాకృతిక శోభతు నేలతల్లికి కట్టిన ఆకుపచ్చని చీరవలి పొలాలు పర్యాటకులను పరవశింపజేస్తుండగా భక్తులకు పుణ్యఫలాన్ని అందించే మల్లేశ్వర స్వామిని దర్శించుకుందాం. పురాతన కాలంలో బ్రహ్మదేవుడు ఇక్కడ చిరకాలం పరమేశ్వరుని గురించి తపస్సు గావించి ఆయన కృపకు పాత్రుడైనాడు. తాను తపస్సు చేసిన ప్రదేశం పుణ్యక్షేత్రంగా వెలుతికెక్కాలని భావించి శివాజ్ఞను పొంది శివుడిని లింగరూపంలో ప్రతిష్ఠించాడు. తాను తపస్సు చేసినప్పుడు తన చుట్టూ వ్యాపించిన మల్లెపూల చెట్ల పూలతో స్వామిని పూజించి మల్లేశ్వరుడని పేరు పెట్టి ధన్యుడైనాడు. బ్రహ్మకు మరో పేరు ధాత. కాలక్రమంలో ధాత శబ్దం తాతగా మారింది. తాతపూడిగా ఈ ప్రాంతం ప్రసిద్ధిలోకి వచ్చింది. తాతపూడి గ్రామంలో హృదయాలను రంజింపజేసి కొబ్బరి చెట్ల మధ్య మల్లేశ్వర స్వామి వారి ఆలయం నెలకొని ఉన్నది. ధ్వజస్తంభ ముఖమండప అంతరాలయ గర్భగుళ్లతో ఆలయ ప్రాంగణం దైవ సన్నిధికి పర్యాయ రూపంగా కనిపిస్తుంది. భక్తులు ధ్వజస్తంభానికి నమస్కరించి ముఖమండపంలో ఉన్న నందీశ్వరునికి మ్రొక్కి అంతరాలయంలో ఉన్న మరొక చిన్న నందికి చేతులు జోడించి గర్భగుడిలో ఉన్న మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. పులకించిన మనసులతో స్తోత్రం గావిస్తారు. నమః శివాయ నటేశ్వరాయ. నమః శివాయ నటేశ్వరాయ. ఉమావరాయ నమో నమస్తే. ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ. నమః శివాయ నటేశ్వరాయ. మల్లేశ్వర స్వామికి అక్షరార్చన చేసి స్వామికి ప్రక్కనే వేంచేసి ఉన్న పార్వతీమాతను దర్శించుకుని నమస్కృతులుగా విస్తారు. ఉభయ నందులతో కమనీయమైన రూపంతో పార్వతీ సహితంగా వేంచేసి ఉన్న శ్రీ మల్లేశ్వర దర్శనం సకల పాపహరణం అఖిల పుణ్య ప్రదాయకం. అద్భుత విగ్రహ అమరాధీశ్వర నగర
ಗಣಿತ ಗುಣ ಗಣ ಅಮೃತ ಶಿವ ಆನಂದಾಮೃತ ಆಶ್ರಿತ ರಕ್ಷಕ ಆತ್ಮಾನಂದ ಮಹೇಶ ಶಿವ ಇಂದು ಕಲಾಧರ ಇಂದ್ರಾದಿ ಪ್ರಿಯ ಸುಂದರ ರೂಪ ಸುರೇಶ ಶಿವ ಈಶ ಸುರೇಶ ಮಹೇಶ ಜನ ಪ್ರಿಯ ಕೇಶವ ಸೇವಿತ ಪಾದ ಶಿವ ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగశిల ద్వయ రూపాన్ని సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకుని భక్తులు సంపూర్ణ ఆలయ దర్శన ఫలాన్ని పొందుతారు. ఇప్పుడు చింతలూరులో నెలకొని ఉన్న శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీ ధన్వంతరి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఆంధ్రదేశంలో అరుదుగా కనిపించే ఆలయాలలో ధన్వంతరి దేవాలయం ఒకటి. ఆయుర్వేదానికి మూలపురుషునిగా భావించే ధన్వంతరిని శ్రీమన్నారాయణమూర్తి అంశగా భావిస్తారు. వ్యాధులను తగ్గించే ఔషధాలను మందులను తీసుకునే ముందర ధన్వంతరి నామాన్ని స్మరిస్తే త్వరగా రోగాలు నయమవుతాయని భారతీయుల విశ్వాసం. చింతలూరు గ్రామంలో ఉన్న ధన్వంతరి స్వామి ఆలయం ఇది. ధవళ వర్ణంతో ప్రకాశించే ఆలయ విమానాలు, వివిధ శిల్పాలు, పౌరాణిక వృత్తాంతాలకు సంబంధించిన విగ్రహాలు, ఆలయం ప్రక్కనే అమృత పుష్కరిణి అనే పేరుతో పిలువబడే చెరువు, నయనానందకరమైన ఆలయ పరిసర ప్రాంతాలు భక్తుల మనస్సులకు ప్రశాంతిని చేకూరుస్తాయి. చక్రచిహ్నితమైన ధ్వజస్తంభం, ముఖమండపం, ద్వారపాలక సహిత అంతరాలయం, గర్భాలయం, ఇతర ఉపాలయాలతో ధన్వంతరి ఆలయం విరాజిల్లుతుంది. గర్భగుడిలో శంకు చక్రహస్తాలతో, అమృత పాత్రహస్తంతో, అభయముద్రతో చతుర్భుజమూర్తిగా ధన్వంతరిమూర్తి సుమనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అమృతం కోసం దేవతలు, దైత్యులు క్షీరసాగరాన్ని మదిస్తుండగా మొదటగా హాలాహలం పుట్టింది. దీనిని స్వీకరించి శివుడు నీలకంఠుడైనాడు. అనంతరం వివిధ దివ్య వస్తువులు ఆవిర్భవించాయి. చంద్రుడు, మహాలక్ష్మి అవతరించారు. పిమ్మట అదితి దితికుంతానం సంతసిల్లే విధంగా ధన్వంతరి ఉద్భవించాడు. అలనాడు అమృత భాండాన్ని తీసుకుని వచ్చిన రూపంలోనే ఈనాడు ధన్వంతరి మనకు దర్శనమిస్తున్నాడు. ఆరోగ్యాన్ని ప్రసాదించమని భక్తులు ఈ స్వామిని ప్రార్థిస్తారు.
చింతలూరు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత బృధీశ్వర స్వామి ఆలయంలో పరమశివుడు పూజలు అందుకుంటున్నాడు. ఆ ఆలయాన్ని ఇప్పుడు దర్శిద్దాం. ప్రాచీనమైన ఈ శివాలయంలో ఒకప్పుడు వైభవంగా అనేక వైదిక కార్యక్రమాలు జరిగేవి. ఆనాటి ప్రాభవం లేకపోయినా భక్త వాత్సల్యంతో ఎల్లప్పుడూ తనను దర్శించుకునే భక్తులను కాపాడుతున్నాడు ఈ పృథ్వీశ్వర స్వామివారు. గర్భాలయంలో నాగాభరణ భూషితుడైన స్వామివారిని, పార్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రణతులు సమర్పించి వినాయక కుమారస్వామి గాయత్రీమాతలను వీక్షించి నమస్సుమాంజలులు అర్పిస్తారు భక్తులు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమేడు గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమేడు. చింతలూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. కలియుగంలో ధర్మరక్షణ కోసం, మానవుల కష్టాలను తొలగించడం కోసం తిరుమలపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు దివ్యార్చావతారమూర్తిగా నిలిచారు. నాటి నుంచి అనేక ప్రాంతాలలో వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించబడ్డాయి. శ్రీవారి ఆలయాలు నెలకొని ఉన్న ప్రదేశాలలో చింతలూరు ఒకటి. 200 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆగమ విహితంగా కట్టబడిన ఈ గుడిలో సుందరంగా కమనీయంగా శ్రీదేవి భూదేవులతో పరివేష్టితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనేక విధాలుగా స్తుతిస్తారు భక్తులు. ఛత్రమకర తోరణాలతో గోఘృత దీపకాంతులతో తులసీ నామాల సంశోభితుడైన శ్రీనివాసుడు భక్తులను చల్లగా కాపాడుతున్నాడు. 3 వారాల పాటు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఎవ్వరు లేరు ఇంత ఆవిష్టుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ముంచిన నారాయణమూర్తులు జగమెల్లా అంచిత నామములే ఈ అక్షరాలెల్లా పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా తెంచి వేసి మేలు తా తెలిసేటి వారికి పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా తెంచి వేసి మేలు తా తెలిసేటి వారికి ఎదుట 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 ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. చింతలూరు క్షేత్రంలోని శక్తి స్వరూపానికి ప్రతీక అయిన పార్వతీదేవి నూకాంబికగా వెలిశారు. ఆ తల్లిని దర్శిద్దాం.
చింతలూరులో ప్రసిద్ధ శక్తి ఆలయంగా నోకాంబిక ఆలయం ప్రాచీన కాలం నుంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. అమ్మవారి ఆలయానికి వచ్చే రహదారిపై ఆకర్షణీయంగా స్వాగత తోరణాన్ని భక్తులు నిర్మించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తికి ప్రాణంగా కనిపిస్తుంది. అనేకమైన శిల్పాలతో అమ్మవారి లీలలను తెలియచేసే విధంగా అనేక ప్రతిమలతో విచిత్రాకృతులతో ప్రధాన ఆలయ విమానం ప్రకాశిస్తుంది. గర్భగుడిలో చతుర్భుజాలతో నిండుగా కన్నుల పండువగా భక్తులకు అండగా నూకాంబికా అమ్మవారు భక్తాభిష్టవరప్రదాయినిగా వెలుగొందుతున్నది. అమ్మవారి పాదాల కింద అధర్మరూపుడైన రాక్షసుని శరీరం మనం చూడవచ్చు. ఊర్ధహస్తాలలో ఢమరుక త్రిశూలాలను, నిజహస్తాలలో ఖడ్గ పాత్రలను ధరించి ధనుజ సంహారిణిగా భక్త పరిపోషిణిగా కీర్తించబడే మహిమగల కల్పవల్లి నూకాంబికా తల్లి. మమ్ము కాపాడే నూకాల తల్లి. వేదిక దిగువ భాగంలో ఖడ్గహస్త శోభితమైన అమ్మవారిని మనం దర్శించవచ్చు. పసిపిల్లలను కాపాడే తల్లిగా నూకాంబిక ఇక్కడ ప్రసిద్ధిని పొందడం అందరికీ తెలిసిన విషయం. 11 నెలలు లోపల ఉన్న పిల్లలను అమ్మవారి దగ్గరకు తీసుకువచ్చి అమ్మ ఆశీస్సులు అందజేస్తారు తల్లిదండ్రులు. సకల శుభప్రదాయిని అయిన నూకాంబిక అమ్మవారి దర్శనం శుభకరం శ్రీకరం. ఆలమూరులో వెలిసిన శ్రీ విక్రమ భట్టేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. మనకందరికీ భట్టి విక్రమార్కుల కథ తెలుసు. ఉజ్జయిని రాజధానిగా చేసుకుని విక్రమార్క చక్రవర్తి పరిపాలిస్తుండగా ఆయనకు మంత్రిగా భట్టి ఉండి సకల రాజకార్యాలు సమర్థవంతంగా నిర్వహించేవాడు. వీరిద్దరూ దేశపర్యటన గావిస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. శివలింగాలను ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాలని భట్టి విక్రమార్కులు ఒకేసారి సంకల్పించుకున్నారు. ఇది ఒక దైవిక ఘటన. ఈ విధమైన భావనలు కలగటానికి ఒక కారణం ఉన్నది. ప్రాచీన కాలంలో అలమురు అనే మహాత్ముడు సత్పురుషుల సంకల్పం ఈ ప్రాంతంలో ఫలించాలని మహేశ్వరుడు గురించి సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. పరమేశ్వరుడు అలముని పరోపకార తత్వానికి సంతసించి తద్విధంగా వరాన్ని అనుగ్రహించాడు. ఈ హేతువు వలన భట్టి విక్రమార్కుల సత్సంకల్పాలు ఏకోన్ముఖమయ్యాయి. ఇది విక్రమార్కుడు ప్రతిష్ఠించిన విక్రమార్కేశ్వర భవ్యలింగ ఆలయం. గర్భగుడిలో ఉన్న ఈ శివలింగానికి 5 పడగల నాగాభరణం,
ఎల్లప్పుడూ ముఖకవచం అలంకరించబడి ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేసే సంప్రదాయం లేదు. కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. పార్వతీ సహిత విక్రమార్కేశ్వర స్వామివారిని, ఉత్సవమూర్తులను, వివిధ దేవతామూర్తులను దర్శించుకుని అనంతరం భట్టి ప్రతిష్ఠించిన భట్టీశ్వరలింగాన్ని భక్తులు సందర్శిస్తారు. పరిమళభరితమైన పుష్పాలతో స్వామికి అర్చనాదులు గావిస్తారు అర్చక స్వాములు. ఇక్కడి శివలింగానికి అభిషేకాదులు జరుగుతాయి, కానీ కళ్యాణోత్సవం మాత్రం జరగదు. స్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాయ. ఇవి ఈనాటి క్షేత్ర దర్శని కార్యక్రమంలో క్షేత్ర విశేషాలు. తదుపరి క్షేత్ర దర్శనంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.